మాకు తెలిసింది ఏంటంటే ఎంతోమంది యూత్కి అంటే నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ స్టేట్సే కాకుండా వేరే కొన్ని స్టేట్స్ స్టూడెంట్స్కి కూడా ఒక ప్లేస్మెంట్ కావాలి అన్న వాళ్ళ ఎడ్యుకేషన్కి సరిపడగా అమౌంట్ కావాలి అన్న ఏ రకంగా అయినా సరే విత్ ఇన్ సెకండ్స్లో చాలా తొందరగా హెల్ప్ వెళ్తుంది అక్కడ సీట్ ఉండాల్సిందే అంటే అది ఏ రకంగా ఇంత ఎలా తేగలిగారు ఇంత హెల్పింగ్ ఎలాగా ఇప్పటికీ పదివేల మంది పైగా పిల్లలకి సీట్స్ ఇప్పించడం కానీ చదివించడం కానీ చేస్తున్నారని చెప్పి మేము వినడం జరిగింది అంటే ఇక్కడ చాలా నష్టపడి నష్టపోయిన తర్వాత వచ్చినటువంటి ఫ్యామిలీ కదా ఇదంతా కూడా మా ఫాదర్ వాళ్ళు కానీ నేను కానీ మా త మా తాత మా తాతయ్య వాళ్ళు కానీ ఎవరికి చదువు లేకపోవడం వల్లనే ఒక నాయకునికి ఫాలోయర్లుగా మారిపోవడం ఒక నాయకుడు చెప్పినట్లు వినడం జరిగింది కాబట్టి అల్టిమేట్గా నేను చదువుతూ విద్యార్థి నాయకుని అయిన తర్వాత నా విద్యార్థి నాయకునిగా నా బాధ్యత ఏంది ఎక్కడ విద్య అందుతలేదు ఎక్కడ కార్పొరేట్ శక్తుల వ్యక్తుల వ్యక్తుల పేరుతో దగా చేయబడుతుంది విద్య అక్కడ నుంచి దాన్ని కాపాడేసి విద్యను ఎవరికి అవసరమో వాళ్ళకి అందించాల్సినటువంటి బాధ్యత ఒక విద్యార్థి నాయకుడిగా నా పైన ఉంటుంది నా దగ్గరకు వచ్చేటువంటి ఏ ఫ్యామిలీ వాళ్ళకైనా సరే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఒకరేమో కూలి పని చేసుకునే ఫ్యామిలీలు కొన్ని వస్తారు ఒకరు కొంతమంది ఆటో దూలుకునే వాళ్ళు వస్తారు కొంతమంది సెంటరింగ్ పని చేసుకునేటువంటి వాళ్ళు వస్తారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను అక్కడ ఉన్నటువంటి కాలేజీలో యాభై వేలు ఫీజు ఉంటే ఇరవై ఐదు వేలకు ఫీజు కడతారు కట్టతారు అంతే మీరు చదివించాల్సిందే చదవాల్సిందే అని చెప్పి చెప్పేటువంటి తత్వంలోకి వెళ్ళినాం అంటే ఎడ్యుకేషన్ కాలేజెస్ అన్నీ కూడా విద్యార్థి నాయకుడిగా నా పనేముంటుంది ఎక్కడ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది ఏదైనా అక్రమంగా ఎస్టాబ్లిష్ అయిందా వాళ్ళకి ఆఫీసర్ ఫ్రాడ్ చేసి ఉంటాడు బిల్డింగ్ ప్రాపర్గా ఉండదు గ్రౌండ్ ప్రాపర్గా ఉండదు ల్యాబొరేటరీ ప్రాపర్గా ఉండదు ఫ్యాకల్టీ ప్రాపర్గా ఉండదు ఇవన్నీ లేకపోగా వాడు ఇంకా కాలేజీని నడుపుతూ ఉంటాడు ఒక పొలిటికల్ లీడర్ బ్యాక్గ్రౌండ్తో ఇట్లాంటి వాళ్ళని నేను ఒక విద్యార్థి నాయకుడిగా భయపెట్టి ఒక విద్యార్థికి విద్యకి విద్యను అందించలేకపోతే నేనెందుకు విద్యార్థి నాయకుడు అవ్వాలా విద్యార్థి నాయకుని అయిపోయి రాష్ట్ర స్థాయి విద్యార్థి నాయకుడిని జాతీయ స్థాయి విద్యార్థి నేను చెప్తే ఎందుకు చెప్పుకోవాలి ఒక పది మంది విద్యార్థుల నాయకులకి సాయం చేయలేకపోతే విద్యార్థులకు సాయం చేయను అన్నప్పుడు నేను ఎందుకు ఇంకా నాకే నాకు నేను ఎందుకు చెప్పుకోవాలా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్ అని చెప్పి చెప్పుకోవడానికి ఆ గొంతులో నుంచి బాట బయటికి రావాలంటే పది మందికి ఉపయోగపడితేనే అప్పుడు విద్యార్థి నాయకుడి అని చెప్పుకోవాల్సి వస్తుంది లేకపోతే ఆ విద్యార్థి నాయకుడు అని మీనింగ్ లేదు దానికి కాబట్టి ఏ ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ విద్య అవసరమో విద్య అవసరమైన చోట విద్యార్థికి అందించడమే నా లక్ష్యం దానిలో భాగంగా నేను పనిచేస్తూ వచ్చిన మనం చదివించడం అనేది కాదు చదువు ఎక్కడైతే ఏ ఇన్స్టిట్యూషన్స్లలో ఉందో ఆ ఇన్స్టిట్యూషన్స్ నుంచి విద్యార్థులకు చదువును చేరవేర్చేటువంటి బాధ్యతలో దాని మధ్యలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నేను ఫిలప్ చేస్తా ఉన్నా అది నా బాధ్యత దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో భాగంగా వీళ్ళకి అందరికీ ఉపయోగపడడం జరుగుతుంది ఇంకా ఉపయోగపడతా ఎవరికి విద్య అవసరమైనా ఎక్కడన్నా చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళందరికీ కూడా విద్యను అందించడం కోసం నా శక్తికి మించి పనిచేయడం జరుగుతుంది పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ వల్లే లైఫ్ ఇంత అంటే నాన్నగారిని కోల్పోయారు ఈ పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ వల్లే పన్నెండు సంవత్సరాలు సొంత ఊరికి దూరం వెళ్ళిపోయారు ఈ పన్ ఈ పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ వల్లే అంటే ఉన్న ఆస్తిని అంతటిని కోల్పోయి చాలా దూరంగా వెళ్ళి ఎన్నో కష్టాలు పడి భరించారు మరి ఎందుకు మళ్ళీ అదే పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఎంత నష్టపోయి మనిషిని కోల్పోయిన కుటుంబంలో ఒక వ్యక్తి అయ్యి ఉండి మీరు మళ్ళీ పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు అంటే ఈ విద్య అనేది మనం చదువుతూ ఇంకా మంచి ఆఫీసర్గా అవుతూ కూడా పోరాడచ్చు అంటే పాలిటిక్స్లో ఉండేనే పోరాడాలా పాలిటిక్స్ అన్నదే ఇప్పుడు ప్లాట్ఫామ్గా మారిపోయింది అందరికీ ఇది కొంతమంది ఫ్యాషన్గా చేస్తున్నారు కొంతమంది సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఇంటెన్షన్తో చేస్తూ ఉంటారు దీన్ని ఫ్యాషన్గా మార్చుకొని కొంతమంది కొన్ని వేల కోట్లు సంపాదించుకొని లగ్జరీ లైఫ్లు అనుభవించేటువంటి వాళ్ళు కొంతమంది ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది కానీ మీరు నిజమైనటువంటి ఎవరికైతే ఉపయోగపడతారో వాళ్ళని ఎతికి పట్టుకుంటే వాడిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి వాడు నాయకుడిని నువ్వు ఆపినా ఇంట్లో కూర్చోబెట్టినా ఎక్కడ కూర్చోబెట్టినా వాడు ఆగడు నాయకుడు అనేటోడు ప్రజలకు ఉపయోగపడుతూనే ఉంటాడు అది ఏ రూపమైనా ఉపయోగపడతాడు రాజకీయ నాయకుడు వేరు నాయకుడు వేరు రాజకీయ నాయకుడికి అనేది ఒక రాజకీయ పార్టీ వేదిక అవసరం అవుతుంది ఒక ఎమ్మెల్యే కావాలా ఎంపీ కావాలా లేదంటే ఎమ్మెల్యేకి కొడుకు కావాలా ఇలాంటివి అవసరమేమో వాళ్ళకి కానీ నేను విద్యార్థి నాయకుడిని నాయకుణ్ణి నాకు ఏ ప్లాట్ఫామ్తో అవసరం లేదు నా పని నేను చేసుకుంటూ వెళ్ళడమే నా పని విద్యను అందించడమే నా పని విద్యార్థుల దగ్గరికి విద్యను చేకూర్చ చే సమయానికి చేరేలాగా చేయడమే నా పని దీనిలో భాగంగా నేను చేయడం జరిగింది కానీ అంతకుమించి ఇంకా అంటే ఇలాంటి ఎవరైతే విద్యార్థులు ఎవరు కూడా విద్యకు దూరం అయిపోయి వాళ్ళ ఫ్యామిలీలను కోల్పోవడం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నను పోషించలేనటువంటి ఒక ఇరవై ఐదేళ్ళ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నను పోషించలేటటువంటి ఒక వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అనే అంటే వాడు నా దృష్టిలో వేస్తానని చెప్పి చెప్తా వాడు ఉపయోగపడాలి ఇరవై ఐదేళ్ళు మీ అమ్మ మీ నాన్న నిన్ను పెంచి పెద్ద చేసి వాళ్ళు పొలాల్లోకి వెళ్ళి నువ్వు ఉదయాన్నే పది గంటలకు నువ్వు ఫ్యాన్ కింద కూర్చొని నువ్వు కాలేజీలో చదివేటప్పుడు మీ అమ్మ ఏం అని చెప్పి నువ్వు కాలేజీలోకి వెళ్తే వాళ్ళ మమ్మీ పొలంలో ఎండలో ఉండి వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు రానంటే పొలంలో నాగలి దున్నుతా ఉంటాడు అరే నువ్వు ఫ్యాన్ కింద ఉన్నావు మీ అమ్మ మీ నాన్ననేమో ఎండలో ఉన్నారు మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పి క్లాస్ రూమ్లోకి వెళ్ళి క్లాస్ టు క్లాస్ చెప్పినటువంటి సందర్భాలు చాలా కోకోల్లో ఉన్నాయి నాకు అంటే ఒక విద్యార్థులు అని ఏజ్ టీఎం అయిపోయిన తర్వాత ఇరవై ఐదేళ్ల తర్వాత వాడికి ఏం అవసరం వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను కూర్చోబెట్టి పెంచి పోషించలేకపోతే వాడు పోషించి చాకలేకపోతే వాడు వాళ్ళ వాడి వాని వల్ల దేశానికి ఏం ప్రయోజనం అంటా ఉన్నాను నేను నేను అలాంటి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా అంటే వాడికి చదువు విద్యను అందించే ప్రయత్నం నా ప్రయత్నం వాడు ఇద్ద విద్యను అందుకున్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్నను పెంచి పోషించినప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులను ఇలాంటి చీడ చీడ పురుగులన్నింటినీ ఏరేయడానికి వాడికే శక్తి వస్తుంది అలాంటి శక్తినిచ్చే ప్రయత్నంలో నా భాగం అంతే వాళ్ళ తర్వాత వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు ముందరికి వెళ్ళిపోతారు అందుకని మీరు అలా ఏరాలని చెప్పి పాలిటిక్స్లోకి వచ్చానంట ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అంటే పాలిటిక్స్ ఎన్నుకోవడానికి కారణం నా లాంటి ఇంకో ఫ్యామిలీ ఏ ఒక్కడు కూడా ఒక నీ లీడర్కి ఫాలోయర్గా మారి వాళ్ళ కోసం కత్తులు పట్టుకోవడం కొడవలు పట్టుకోవడం బాంబులు పట్టుకోవడం ఇలాంటి సంస్కృతికి అన్నిటికీ పులి స్టాప్ పెట్టి అందరూ చదువుకోవాలి అందరూ పిల్లలు చైతన్యవంతులు కావాలి ఎక్కడ ఏమి అధికారం ఉందో ఆ అధికారాన్ని చేదిక్కించుకోవాలి అని అంటే విద్యనే ఆయుధం కనుక విద్యను చేకూర్చే బాధ్యతనే నా నేను దాన్ని తీసుకున్నా దానిలో భాగంగా వస్తూ 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 ఇలాగ విద్యార్థి నాయకుడిగా ఉంటూ సడన్గా నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది అది ఇంకా రాజకీయాల్లోకి అలాగే నాకు తెలియకోకుండానే నేను రాజకీయాలకి కరెక్ట్ అవ్వడం జరిగింది సో ఎంతోమంది విద్యార్థులకి మీరు ఎంతో సహాయం చేస్తారు వాళ్ళకి సీట్స్ ఇప్పించడంలో భాగంగా కానివ్వచ్చు ఫీజు తగ్గించడం విషయంలో కానివ్వచ్చు మాట్లాడతారని కూడా మేము వినడం జరిగింది ఎంతోమంది విద్యార్థుల దగ్గర నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా సో అంటే మీరు ఏం చేస్తారు దానికోసం ఇందాక చెప్పినట్టు పాయింట్ల మెయిన్ పాయింట్స్ విద్య దూరం అవడం వల్ల మాత్రమే సమస్యలు వస్తాయి విద్యకు దూరం అవడం వల్ల మాత్రమే ఆకలి పెరుగుతుంది విద్యకు దూరం అవడం వల్లనే మాత్రమే అజ్ఞానం పెరుగుతోంది వీటన్నిటి వల్ల మాత్రమే ఇప్పుడు రోడ్ సైడ్లో చిన్న చిన్న దొంగతాలు జరగవచ్చు చిన్న చిన్న డబ్బు కొంత ఒక వంద రూపాయలకి రెండు వందల కోసం చిన్న చిన్న పర్సు దొంగతనాలు జరగవచ్చు ఇవన్నీ కూడా విద్యకు దూరం అవడమే కాబట్టి నేను విద్యనే ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి అప్పుడు మీరు పాత రోజుల్లో ఏదైనా వింటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అన్నం అన్నం పెట్టేవాడు పరబ్రహ్మ స్వరూపం అనేనంటారు అప్పట్లో విద్య అనేది అంత ప్రాధాన్యత ఉండేది కాదు ఆ రోజుల్లో కాబట్టి అన్నానికి ప్రాధాన్యత పెరిగింది అప్పుడు అన్నం పెట్టిన వాడు అన్నదాత అని చెప్పి చెప్పేవాడు కానీ ఇప్పుడు అన్నం పెట్టేవాడు అన్నదాత అనేది ఆ రోజుల్లో చెప్పి ఉన్నారు నేను ఇప్పుడు చెప్తాను విద్యను దానం చేసేవాడే రాదు ఈ దేశంలో ఎందుకంటే అన్నం పెడితే ఒకరోజు మాత్రమే కడుపు నిండుతుంది విద్యను ఇస్తే వాడు తరతరాలు చనిపోయే రోజు వరకు కొన్ని వందల మందికి విద్యను పంచి వాళ్ళకి జ్ఞానాన్ని పంచి వాడు కూడా ప్రయోజనవంతుడై చాలా వందల మందికి వేల మందికి లక్షల మందికి అన్నం పెట్టే శక్తి వస్తుంది విద్య వల్లనే కాబట్టి అన్నదానం కంటే విద్యాదానం గొప్పది అని చెప్పేసి నేను దాని కాన్సెప్ట్లోనే ముందరికి వెళ్ళడం జరుగుతా సో మీరు ఎలాంటి హామీలు ఇస్తారు ఎవరికి ఎవరైనా విద్యార్థులు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ రకంగా కాంటాక్ట్ అవ్వచ్చు దా ఆల్వేస్ నేను ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటా ఒకవేళ అక్కడు అటు ఇటు బయట ఏది ఏ ఏ పని మీద తిరిగినా కూడా కాలేజెస్ యూనివర్సిటీసు ఏదైనా కోవిడ్ టైంలో ఎగ్జామినేషన్స్ నిర్వహించడం ఇవన్నీ డబ్బులు అక్రమంగా వసూలు చేయడం కాలేజీలలో ఫీజులు వీటి మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉంటుంది ఎక్కడికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటాం నా నిరంతర పోరాటమే శిక్షా బచావు దేశ్ బచావు అనేటువంటి నినాదంతో మేము బయటకు వెళ్తూ ఉన్నాం విద్యను కాపాడుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అనేటువంటి నినాదంతోనే మేము బయటకు వెళ్తూ ఉన్నాం విద్య లేనప్పుడు మనం నష్టపోతాం అనేది చాలా క్లియర్గా తెలుసు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నన్ను కాంటాక్ట్ కావాలి అని అనుకుంటే నాది ఫేస్బుక్లో పేజ్ ఉంటుంది నాగమధు యాదవ్ అని చెప్పేసి మా మా నాయకుడు రాహుల్ గాంధీ గారితో దిగినటువంటి ఒక ఫోటో ఉంటుంది ప్రొఫైల్ అలాగే నాగమధు యాదవ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ట్విట్టర్లో కూడా ఉంటుంది మీరు ఇటు ద్వారా నన్ను ట్యాగ్ చేసుకోవచ్చు నాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయొచ్చు నేను అట్ ఎనీ టైం మీకు అవైలబుల్గా ఉంటాను నా శక్తికి మించి ఉపయోగపడడానికి ప్రయత్నం చేస్తాను ఎంతోమంది స్టూడెంట్స్కి ఉపయోగపడాలని మీరు హెల్ప్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ వారికి కూడా